సాయంకాలం ఓటింగ్ పోలికి స్వాగతం సుస్వాగతం గణ స్వాగతం. ఈ వీడియోలో మీరు అడిగినట్టుగానే మ్యాక్సిమస్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నా. చాలా రోజుల నుంచి వెళ్ళి మ్యాక్సిమస్ నుంచి తెలుసుకొని మెసేజ్లు వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇవాళ పొద్దుగాల ఓటింగ్ పోల్ అనాలిసిస్లో కింద చాలా కామెంట్లు చూసిన, అరే తెలుసుకోవచ్చు కానీ కొంత తెలుసుకొని చెప్పొచ్చు కదా మ్యాక్సిమస్ నుంచి అంటే ఆ మధ్యలో మా ఇద్దరికి మాటలు లేవు చెప్పిన ఆల్రెడీ. ఎందుకంటే కొన్ని ఫేక్ లీకులు రావడంతో మన కాంటాక్ట్లు తీసి పారేసినాం, అంటే చేయలేదు కానీ ఇప్పుడు మళ్ళీ మీరు అందరి కోరిక మేరకు మళ్ళీ కాంటాక్ట్ చేసిన. యాజ్ యూజువల్గా రెస్పాన్స్ బాగా వచ్చింది, కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది, అది మీతో షేర్ చేసుకుంటాం. ఓకే, అండ్ దీంతోపాటుగా మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఎందుకంటే ఎంతోమంది జస్ట్ నేను మొన్న ఇట్లా నెక్స్ట్ ప్రాజెక్ట్కి కొంత సపోర్ట్ కావాలి నాకు అని అన్ననో లేదో సీనియర్ 65 చింత ఎందుకు దండగా, మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండగానే ఎంతోమంది అన్నలు అక్కలు నాకు సపోర్ట్ చేయడానికి ముందు వరుసలో నిలబడి, నేను చేస్తా అని ముందు వరుసలో నిలబడి నా మీద ప్రేమతోటి నన్ను ముందుకు నెట్టే ప్రయత్నం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఈ కెమెరా కానీ లైట్స్ కానీ అట్లనే ఈ మైక్స్ కానీ ఇవన్నీ కొన్న తర్వాత నేను వాటి గురించి, అదే మన వ్లాగ్ ఛానల్ ఉంది కదా, అదే ఇంకా స్టార్ట్ చేయలేదు. వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఎక్విప్మెంట్స్ ఎవరెవరు స్పాన్సర్ చేశారు అండ్ ఆ ఎక్విప్మెంట్స్కి ఎవరు మనీ సెండ్ చేశారు అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ, చేస్తాను అని చెప్పి మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ, హృదయపూర్వక ధన్యవాదాలు వన్స్ అగైన్. అండ్ ఇప్పుడు ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ పోల్లో ఏమైనా అద్భుతాలు జరిగినాయంటే చిన్న చిన్న అద్భుతాలు ఉన్నాయి. అండ్ యాజ్ యూజువల్గా ఏ పోలు చూసినా ఏమన్నది గర్వకారణం, ఎందెందు వెతికినా అందందుగలడు ముందు వరుసలో రేవంతు, అందులో సందేహం వలదు. అమ్మాయి క్లాసిక్గా చెప్పిన కదా. ఓకే, సో మీరు నో డౌట్ ఫస్ట్ ర్యాంక్ ఆయనకే అండ్ ఫస్ట్ ప్రైజ్ ఆయనకే అండ్ 615 గజాల 605 గజాల జాగు ఉన్నది కదా ఆయనది, అది కూడా ఆయనదే. అసలు ఇక నో డౌట్ అన్డౌటెడ్లీ విన్నర్ రేవంత్, అది ఫిక్సు. సీజన్ 6 రేవంత్ విన్నర్ ఫిక్స్. ఓకే డన్. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు, ఇదే క్రేజీ థింగ్. మనం మ్యాక్సిమస్ దగ్గర నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సెకండ్ ప్లేస్లో ఉన్నది ఆదిరెడ్డి. ఇనయ ఉంది అని అందరూ అంటున్నారు కానీ ఇనయ లేదు, ఇనయ థర్డ్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో ఆదిరెడ్డి ఉన్నాడు. ఇద్దరికీ కూడా అంటే ఇనయాకి ఆదిరెడ్డికి పెద్ద డిఫరెన్స్ ఏమన్నా ఉందా ఓటింగ్లో అంటే లేదు, జస్ట్ 1-2% డిఫరెన్స్ తోటి మాత్రమే ఉన్నారు ఇద్దరు కూడా. సో ఒకరోజు అంటే ఒక పూట ఇనయాకి పెరిగితే ఇంకో పూట ఆదిరెడ్డికి పెరుగుతున్నట్టుగా ఉంది. సో ఇద్దరికి టగ్ ఆఫ్ ఆర్ నెక్ టు నెక్ అంటే మెడ టు మెడ ఉంది అన్నట్టు. సో సరి సమానంగా దాదాపుగా 1-2 పాయింట్స్ తోటి తేడాతో ఆదిరెడ్డి ఈరోజు ఇప్పటికీ అయితే ఆదిరెడ్డి టాప్లో ఉన్నాడు, ఇనయ సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మరి థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అంతా కూడా సెకండ్ ప్లేస్లోనే అయిపోయింది కాబట్టి మరి నెక్స్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే రోహిత్. రోహిత్కి ఇనయాకి మధ్యలో దాదాపు ఒక 3-5% ఓటింగ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి థర్డ్ ప్లేస్ ఆర్ ఫోర్త్ ప్లేస్లో రోహిత్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే మనకు శ్రీహాన్ కూడా ఉంటే మనకు లెక్క క్లారిటీ వచ్చేది, అంటే శ్రీహాన్కి విపరీతమైన ఓట్లు పడుతున్నాయి అంటే అన్అఫీషియల్ పోల్స్లో పడతలేవు అండ్ ఈ యూట్యూబ్ పోల్స్లో కూడా పడతలేవు కానీ అఫీషియల్ సైట్లో పడుతున్నాయి అనేది ఇన్ఫర్మేషన్. కాబట్టి మనకి ఇప్పుడు శ్రీహాన్ లేడు కాబట్టి ఇప్పుడున్న ఆర్డర్ ప్రకారం చూస్తుంటే రేవంత్ అండ్ ఈ ఆదిరెడ్డి అండ్ ఇనయ కాంబినేషన్లో కాంబోలాగా. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉన్నవాళ్ళు మన రోహిత్. ఆ తర్వాత ఎవరున్నారంటే కీర్తి ఇనయ ఇద్దరే కదా మిగిలిరంటే ఆ ఇద్దరికి ఎట్లుంది ఓటింగ్ అనేది వన్ సెకండ్ చెప్పు. కీర్తికి సత్యకి వీళ్ళిద్దరికి ఓటింగ్ దాదాపు నేనంటే నేను అంటే ముందు కాదు వెనక్కి, నేనంటే నేను పోతా ఏ ఊకను ఏ సత్య ఆగు నేను పోతా కదా అని చెప్పి కీర్తి అంటే సత్య ఏ నువ్వు ఆగు కీర్తి నేను పోతా అంటుంటే ఎన్ని వారాల నుంచి నేను లాస్ట్లో ఉన్నా నువ్వేంది మళ్ళీ మధ్యలో అడ్డమస్తు పో అని చెప్పి ఇద్దరు కూడా నెక్ టు నెక్ వీళ్ళు కూడా బయటకు పోతా అని చెప్పి రెడీగా ఉన్నట్టుగా ఓటింగ్ ఉంది. అసలు కొన్ని పోల్స్లో అయితే అన్అఫీషియల్ సైట్స్లో అయితే యూట్యూబ్ పోల్స్లో అయితే జస్ట్ ఈవెన్ మన పోల్లో కూడా జస్ట్ 1-2% ఓటింగ్, లాస్ట్ మ్యాక్సిమం 6% ఓటింగ్ తోటి లీస్ట్లో ఉన్నారు సత్య. అండ్ కీర్తి ఒక 3-4% ఓటింగ్ కూడా ఉంది, కొన్నిట్లలో తక్కువ ఉంది ఎక్కువ ఉంది. అండ్ అక్కడ కూడా అదే రేంజ్లో ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ ఉంది, ఇద్దరిట్లో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. డబుల్ ఎలిమినేషన్ పెట్టేది ఉంటే కనుక ఇద్దరిని కలిపి పంపించే ప్రయత్నం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇందులోనే ట్విస్ట్ ఏం జరగచ్చు అంటే సత్య ఎప్పుడు ఏ ఓటింగ్ పోల్లో లిస్ట్లో ఉన్నా అండ్ సత్య ఎలిమినేట్ అవుతుంది అనుకున్నా సత్య ఎప్పుడు ఎలిమినేట్ కాలేదు కాబోదు అన్నట్టుగానే ఉంది సిచ్యువేషన్. ఇది పాయింట్.
అండ్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ టీమ్ నీడ్ బ్యూటీ, అంటే టాప్ ఫైవ్లో ఒక బ్యూటీ అమ్మాయి కూడా ఉండాలి అని అనుకుంటారు వాళ్ళు. ప్రతి సీజన్లో ఖచ్చితంగా ఒక అమ్మాయిని, ఇద్దరు అమ్మాయిలు పెడతారు లేదంటే ఒక అమ్మాయిని, ఇద్దరు అమ్మాయిలు మ్యాక్సిమం పెడుతుంటారు ఎప్పుడైనా. సో అందులో భాగంగా శ్రీ సత్యను ఉంచే ప్రయత్నం కూడా చేయొచ్చు. సో కొన్ని చోట్ల ఏమంటున్నారు అంటే, బయట అంటే మార్కెట్లో శ్రీ సత్య ఎందుకు వెళ్ళినట్టయితే ఇన్స్టాలో ఫాలోయింగ్ చూసినవా, బిగ్ బాస్ వేరు ఇన్స్టా వేరు, ఓట్స్ వేరు ఇన్స్టా ఫాలోవర్స్ వేరు. యూట్యూబ్లో ఫేమస్ అయితే ఇన్స్టాలో బిగ్ బాస్లో ఓట్లు పడవు, ఇన్స్టాలో ఫేమస్ అయితే బిగ్ బాస్లో ఓట్లు పడవు. కొంత సపోర్ట్ అవుతుంది అంతే, 10 పైసలు మందం సపోర్ట్ అవుతుంది. అక్కడ 100 రూపాయలు కావాలన్నప్పుడు ఇక్కడ 10 పైసలు వెళ్ళిపోతుంది, దానివల్ల ఏం కాదు. దీనికి సపరేట్గా ఓటింగ్ అనేది పడే తట్టుగా ఉంటే మాత్రమే ఉండగలుగుతారు, లేదంటే లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నోళ్ళల్లో లీస్ట్ల సత్య అండ్ కీర్తి ఉంది, కాకపోతే ఎలిమినేట్ అయిద్దా కాదా అనేది బిగ్ బాస్ టీమ్ డెసిషన్ మీద ఉంటుంది. అండ్ ఇక ఇదే మనకి ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్ ప్రకారంగా అయితే ఇట్లున్నది. విన్నర్ పోల్ పెట్టిన, విన్నర్ పోల్లో చూస్తే ఖచ్చితంగా మీకు ఇంకా నో డౌట్ 51% రేవంత్కి వచ్చింది, అండ్ ఆదిరెడ్డికి 17 అండ్ ఇనాయాకి 12%. అసలు 100,000 ఓట్లు పడ్డే కానీ ఓటింగ్ పర్సంటేజ్లు ఏం మారలే, అంతే ఉన్నాయి. రోహిత్కి 10, ఆ శ్రీహాన్కి 10 ఉంది. సో ఈ విన్నర్ పోల్లో ఇట్లుంది. అండ్ సత్య కీర్తి వీళ్ళిద్దరూ అయితే ఓటింగ్ ఆర్డర్, మనకు తెలిసిన ఓటింగ్ ఆర్డర్ ప్రకారం అయితే వెళ్ళాలి. ఇక బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఎట్లా డిసైడ్ అయితే అట్టే ఉంటుంది ముచ్చట. ఇది ఓటింగ్ పోల్. దీంతోపాటు మనం ప్రోమో గురించి కూడా 2 ముక్కలు మాట్లాడుకుందాం. ఏముందబ్బా ప్రోమోలా? ప్రోమోలో మనం చెప్పుకున్నట్టే పొద్దున్నే చెప్పుకున్నాం, ఆదిరెడ్డి కీర్తి కలిపి అండ్ శ్రీహాన్ సత్య కలిపి ఒక టాస్క్. ఆ టాస్క్లో ఇద్దరికి ఫైటు, అంటే ఇద్దరు కాదు ఈ రెండు టీంలు గట్టిగా ఏంటి వాళ్ళు మళ్ళీ మెడ టు మెడ నెక్ టు నెక్ కాంపిటీషన్. వాళ్ళిద్దరు బాగా ఆడిరు, వీళ్ళిద్దరు బాగా ఆడిరు, వాళ్ళిద్దరు బాగా ఆడిరు. కానీ ఆదిరెడ్డి వాళ్ళు ఓడిపోయినట్టుగా మనకు ప్రోమో చూస్తే ఏమర్థమవుతుంది, ఆ ఓట్ల లెక్కింపు. ఇటు కీర్తి అండ్ ఆదిరెడ్డి ఒక ఏమంటారు దాని టైల్స్ లాంటి వాటిని ఇట్లా పెట్టుకొని కర్రలతో పెట్టి ఆ కార్డును పట్టుకొని వచ్చి అందులో వేయాలి బాక్స్లో. ఇట్లా వేయడంలో ఎన్నిసార్లు చూసినా మన ప్రోమోలు అందరికీ పడిపోవడమే చూపించారు. అయితే శ్రీ సత్య అండ్ శ్రీహాన్ ఆ పడిపోవడం దాంతోపాటుగా ఒకటో రెండో వేసినట్టున్నారు. అండ్ శ్రీ సత్య శ్రీహాన్ విన్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్. లైవ్లో టాస్క్ జరుగుతుంది అది కానీ నేను చూడలేదు, నేను బయటకు పోయొచ్చు ఇంతకుముందు. టాస్క్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, అయిపోయి ఉండొచ్చు కూడా, నేను చెప్పలేను. గంట క్రితమేమో టాస్క్ స్టార్ట్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ ఉండే. సో అయిపోయి ఉండొచ్చు. అయితే శ్రీహాన్ అండ్ సత్య గెలిచినట్టున్నారు అండ్ ఆదిరెడ్డి కీర్తి ఓడిపోయారు. ఓవరాల్గా వాళ్ళకి పైసలు రాలేదు అనేది ఇన్ఫర్మేషన్. అండ్ రేవంత్ ఇనయ కలిపి మళ్ళీ ఇంకో కాంపిటీషన్ ఈరోజు జరగబోతోంది. మరి అందులో ఎవరు గెలుస్తారు, ఎవరికి ప్రైజ్ మనీ, అంటే ప్రైజ్ మనీలోకి యాడ్ ఆన్, అంటే పే బ్యాక్ చేస్తానడు బిగ్ బాస్, పే బ్యాక్ అయితే చూద్దాం. ఓకే, ఇది ప్రోమో గురించి. ప్రోమోలో ఒక డైలాగ్ తోటి నాకు క్లారిటీ ఏంటంటే, ఖచ్చితంగా ఆదిరెడ్డి వాళ్ళు ఓడిపోయారు అన్నట్టుగా. ఏమంటే టార్చర్ సామే నీతో అని చెప్పి శ్రీహాన్ అంటాడు. ఒకవేళ శ్రీహాన్ గెలిచి క్యాష్ వచ్చేసి ఉంటే టార్చర్ సామి అన్నాడు. ఒకవేళ శ్రీహాన్ ఓడిపోయి క్యాష్ రాకుండా, అంటే ఆదిరెడ్డిని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అందరూ కూడా గెలుస్తాడని, అప్పుడు ఖచ్చితంగా ఆదిరెడ్డి గెలుస్తాడు అన్నప్పుడు శ్రీహాన్ టార్చర్ సామి అన్నాడు. ఓవరాల్గా టార్చర్ సామి అన్నందుకు నాకేమనిపించింది అంటే, ఖచ్చితంగా ఆదిరెడ్డి వాళ్ళు ఓడిపోయారు. అది ఆదిరెడ్డి వాళ్ళు ఓడిపోయినట్టు కాదు, టీం ఇంట్లో ఉన్న 3 ఓట్లు కూడా ఓడిపోయినట్టే. రేవంత్, ఇనయ అండ్ ఇంకొకరు ఎవరు, రోహిత్, వీళ్ళ 3 ఓట్లు కూడా ఓడిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళ 3 కూడా ఆదిరెడ్డి గెలుస్తాడని చేశారు కాబట్టి ఓడిపోయినట్టే. టోటల్గా 100,000 రూపాయలు ఏమో లాస్ అయినట్టు. అమ్మయ్య అయిపోయింది ముచ్చట. ఓకే, ఇంకా ఏం అప్డేట్లు అయితే లేవు. ఇంకా అప్డేట్లు ఏమైనా ఉంటే నేను స్పెషల్గా కొన్ని ఏవిల్ లాంటివి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చెప్పిన కదా ఎవరి పాజిటివ్స్ ఏంటి ఎవరి నెగిటివ్స్ ఏంటి అని చెప్పి కమ్యూనిటీలో పోల్ పెట్టిన. సో ఆ కమ్యూనిటీ పోల్ ప్రకారంగా మీరు పెట్టిన, అంటే ఎవరి పాజిటివ్స్ ఏంటి ఎవరి నెగిటివ్స్ ఏంటి, మీలో మీకు నచ్చేది ఏంది నచ్చింది ఏంది ఈ కంటెస్టెంట్ గురించి అని పెట్టిన కదా, దాని మీదకి వెళ్ళి సపరేట్గా వీడియోలు చేస్తా. ఓకే, ఆ సపరేట్ వీడియోలు మ్యాక్సిమం రేపటి నుంచి వెళ్ళి వస్తూ ఉంటాయి. రోజు 1 or 2 వీడియోలు ఉంటాయి. కంప్లీట్గా ఈ వీక్ అంతా కూడా అవి కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలా కామెంట్లు వచ్చినాయి, నచ్చే క్వాలిటీస్ ఏంది నచ్చని క్వాలిటీస్ ఏంది అని పెడితే దానికి మస్తు కామెంట్లు వచ్చినాయి. ఒక్కొక్కరికి 500 కామెంట్లు. రోహిత్లో నచ్చే క్వాలిటీ ఏంది నచ్చని క్వాలిటీ ఏంటంటే 455 కామెంట్లు. శ్రీహాన్లో ఏంటంటే 300 కామెంట్లు. ఇట్లా ప్రతి ఒక్కరి గురించి రాజులో అన్నప్పుడు రాజుకి 400 కామెంట్లు, శ్రీ సత్యకి 200 కామెంట్లు, ఇట్లా ప్రతి ఒక్కరి గురించి శ్రీ కీర్తికి 400 కామెంట్లు, ఇట్లా కామెంట్లు వచ్చినాయి. సో వాటన్నిటి మీదకెళ్ళి మీరు చెప్పిన మీ ఒపీనియన్ ప్రకారంగా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్లో వాళ్ళ ప్లస్లు ఏంది మైనస్లు ఏంది వాళ్ళ జర్నీ ఎట్లా జరిగింది అనేది నేను యాడ్ చేసి చెప్తాను. వాళ్ళ జర్నీ అంటే ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ ఇప్పుడు లాస్ట్ వీక్ వరకు వాళ్ళ జర్నీ ఎట్లున్నది
అనేది యాడ్ చేసి చెప్తా. ఇది మ్యాటర్, ఇంకా అప్డేట్స్ ఏం లేవు. అప్డేట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా. ఈ లాస్ట్ వీకులలో పెద్ద అప్డేట్లు ఏమి ఉండవు. అప్డేట్లు ఏమైనా ఉంటాయి అంటే కంప్లీట్ లీక్లు, స్పాయిలర్సే ఉంటాయి. అంటే అక్కడ ఆట ఏం జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరు గెలవలేదు అనేదే ఉంటాయి. అప్డేట్లు లాంటివి ఏమి ఉండవు అన్నమాట. ఒకటే, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. డబుల్ ఎలిమినేషన్ పెడదాము అనుకుంటున్నారు అనేది మ్యాటర్. ఎందుకు? ఎందుకంటే సూట్ కేసు వాటికొచ్చి 10 లక్షల లోపలికి రాగానే లతక్కని క్యాచ్, అది కూడా మ్యాచ్ ఉంది ఇప్పుడు రోజుల, నాకు వస్తే బాగుండు, నేను ఎట్లా గెలవను, అందరికీ అర్థమైంది రేవంత్ గెలుస్తాడని. ఎందుకు వచ్చిన బాధ? మనకు వచ్చిన కాడికే, సచిన పెళ్ళికి వచ్చిందే కట్నం అంటారు కదా. నేను తీసుకుపోతా అంటే నేను తీసుకుపోతా అని రెడీగా కొంతమంది ఉన్నారు. ఒక శ్రీహాను, నాకు తెలిసి శ్రీహాన్, ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్ వీళ్ళు తీసుకురా. ఇంకా అందరి పేర్లు చెప్పంటారా? ఇంకా తెలుసు కదా ఎవరు తీసుకెళ్ సూట్ కేసు వచ్చి 10 లక్షలు చూపిస్తే ఎవరు పట్టకపోతారు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. దట్ వాజ్ అ వైస్ థింగ్, అది పట్టుకపోవడం తప్పానని నేను అస్సలు తప్పానా. ఏం చేస్తారు చెప్పురు, మరి వాళ్ళు ఎట్లా గెలవలేకపోతున్నారు కాబట్టి పైసలు వస్తే పైసలు తీసుకుపోదామని అనుకునే ఆశయం అందరికీ ఉంటుంది కాబట్టి కొంతమంది తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు తీసుకుంటారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం చెప్తా, బిగ్ బాస్ టీం అస్సలు పైసలు ఆశ చూపించదు ఈసారి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు తీసుకుందాం అన్న ప్లాన్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పైసలు తీసుకురారు, చూపించరు, డబుల్ ఎలిమినేషన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై. ఏంది టైం అవుతుందా బంగారు తల్లి? ఏంటిది టైం అవుతుంది? సైలెంటా? సైలెంట్ అను. సరే, టాయిలెట్ ఎక్కడ పోయాలి? బాత్రూంలో పోయారు. ఇంతకుముందు ఎడో విష్ణు, సారీ, బెడ్లో పోసింది, బెడ్లో పోసింది టాయిలెట్. ఏయ్, బెడ్లో పోస్తారా టాయిలెట్ అనగానే అంటుంది పోయి. నేను ఏమన్నా కొట్టినా తిట్టినా ఎందుకు వెళ్తున్నాను? నువ్వే బెడ్లో టాయిలెట్ పోసింది కాకుండా మళ్ళీ ఏడు చూడవచ్చి. అమ్మా, దొంగ నాటకాలు ఎక్కువైపోయినాయి చిన్నదానికి, మామూలు కాదు ముచ్చట. ఏమను లేదు, ఉత్తగానే ఏడుపు. బెడ్లో టాయిలెట్ పోస్తారా? ఏ గుద్దుతా అనగా ఎక్కడ గుద్దుతా అన్నాడు అమ్మా అంట అది గుద్దు. అమ్మో, పిల్లలు టార్చరు, పిల్లలు కాదయా పిడుగులు.